రాష్ట్రంలో తొలకరి వానలు మొదలయ్యాయి. పునాస సీజన్ ప్రారంభమైంది. దీంతో పెట్టుబడికి పైసలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకులు క్రాప్ లోన్లు ఇవ్వక ఇటు వడ్లు అమ్మిన పైసలు రాక పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రైవేట్లో మిత్తికి తెచ్చి పొలాలు రెడీ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పునాస సీజన్ మొదలవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. దుక్కి దున్ని విత్తనాలు వేద్దామంటే చేతిలో పైసలు లేక దిక్కులు చూస్తున్నారు. అటు బ్యాంకులు క్రాప్ లోన్లు ఇవ్వక ఇటు వడ్లమ్మిన పైసలు రాక పెట్టుబడి కోసం తిప్పలు పడుతున్నారు. కనీసం రైతు బంధు సాయం కూడా అందలేదు. దీనికి తోడు కరోనా, లాక్డౌన్ పేరుతో కొన్ని బ్యాంకులు సతాయిస్తున్నాయి. క్రాప్ లోన్ యాక్షన్ ప్లాన్ రాలేదని తిప్పి పంపుతున్నాయి. దీంతో మరో దారి లేక బయట ప్రైవేటులో మిత్తికి పైసలు తెచ్చుకుని చెలకలు, పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 140,00,000 ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ టార్గెట్గా పెట్టుకుంది. ఇందులో పత్తి 70,00,000 ఎకరాలు, వరి 41,85,000 ఎకరాలు, కంది 20,00,000 ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. మిగతా విస్తీర్ణంలో మొక్కజొన్న, జొన్న, పెసర్లు, మినుములు, ఇతర పంటలు సాగు చేయాలని రైతులకు అధికారులు చెబుతున్నారు. ఎకరా వరి పండించడానికి 38,000, పత్తికి 36,000 ఖర్చవుతుందని ప్రభుత్వం లెక్కలేసింది. కానీ పంటలు సాగు చేసేందుకు అయ్యే ఖర్చును క్రాప్ లోన్ల ద్వారా తీసుకునేందుకు మాత్రం దృష్టి సారించట్లేదు. ఈసారి ఖరీఫ్, రబీలలో కలిపి 48,000 కోట్ల క్రాప్ లోన్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. కానీ దీనికి అనుగుణంగా ఖరీఫ్లో ఏ బ్యాంకు ఎన్ని పంట రుణాలివ్వాలి, జిల్లాల వారీగా ఏ మేరకు లక్ష్యాలుండాలో ప్లాన్ ఇంకా రిలీజ్ చేయలేదు. గతేడాది కరోనా, లాక్డౌన్ టైంలోనూ రైతులు ఇబ్బంది పడ్డారు. బ్యాంకులు, సర్కారు మధ్య ధరణి సమస్య ఇంకా నలుగుతూనే ఉంది. టెక్నికల్ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. దీంతో గందరగోళం కంటిన్యూ అవుతోంది. యాసంగి ధాన్యం పైసలిస్తే పెట్టుబడికైనా ఉపయోగపడతాయని అనుకుంటున్నా అందట్లేదు. దాదాపు 5,000 కోట్లు రైతులకు అందాలి. ఇప్పటికే కొంతమంది ఖాతాల్లో సొమ్ము జమైనా తీసుకునేందుకు కూడా బ్యాంకుల్లో ఇబ్బంది పడుతున్నారు. కళ్లాల్లో ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కొని ట్రాన్స్పోర్ట్ చేయడం, మిల్లుల దగ్గర అన్లోడింగ్ సమస్యలు, ఆన్లైన్లో రైతుల వివరాలు అప్డేట్ చేయకపోవడంతో చెల్లింపులు లేటవుతున్నాయి. ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపిస్తామని సర్కార్ చెప్పింది. కానీ 20 రోజుల నుంచి నెల గడిచినా అందట్లేదు.